ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరులో జరిగిన సంక్రాంతి సంబరాల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. వైఎస్ఆర్సీపీ కొండంపి నియోజకవర్గ ఇన్ఛార్జ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి తనయులు, బాలినేని ప్రణీత్ రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైసీపీ టంగుటూరు మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు కురుగుంట్ల సెల్వన్ రాజు, వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, హనుమారెడ్డి, రామారావు, కోటిరెడ్డి, గోసు కోటేశ్వరరావు పాల్గొన్నారు. 20 లక్షల ఇల్లు ఒకే రోజు ప్రారంభించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు మనం చూశారు కదా, డిసెంబర్ 25 తారీఖున క్రిస్మస్ రోజు, ఆ రోజు క్రిస్టియన్స్ మంచి పండుగ, వైకుంఠ ఏకాదశి హిందువులకు మంచి పండుగ, అదే విధంగా ఆ రోజు ముస్లింస్ కి శుక్రవారం, మూడు పర్వదినాలు చూసుకున్నారా? ఆ రోజు ఇల్లు శ్రీకారం చుడితే మీరు చూస్తున్నారు. ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా టీడీపీ నాయకులు కోర్టుకెళ్ళటం, ఆ రోజు చంద్రబాబు కోర్టుకెళ్ళి పేద ప్రజలకు నోటు కాడకు వచ్చినటువంటి ఇల్లుని కాల్తో తిన్నట్టు కోర్టుకెళ్ళి ఆపడం జరిగింది. ఏదో పైన దేవుడు సాయంతో ఈరోజు జగన్ గారి ఆధ్వర్యంలో మన ఇల్లు కూడా మన నియోజకవర్గంలో 13,000 గజాల ఇల్లుని మనం పంచడం జరిగింది. అంతేకాదు, ఈరోజు చూస్తున్నారు మన సోదరులు చెప్తున్నారు, ఇక్కడ గొంజేడు పక్కన ఎల్జర్లో నిజంగా స్మార్ట్ సిటీ, అసలు ఒంగోలులోనే అతి పెద్ద లేఅవుట్ అది. అలాంటి లేఅవుట్ ని పేద ప్రజలకి పంచాల్సిన పట్టాలని నిజంగా ఫుల్లుకు సొచ్చి టీడీపీ వాళ్ళు కోర్టుకెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలారా, మీరందరూ కూడా గమనించండి, ఎవరు నీతివంతంగా చేస్తున్నారు, ఎవరు అతి అవినీతివంతంగా చేస్తున్నారు, మీరందరూ కూడా గమనించండి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు వాళ్ళ ఊరెళ్ళాం, తూర్పునాయుడుపాలెం వెళ్తే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ దళిత ఓటర్లు 3 ఉంటే వాళ్ళకి గుక్కుడు నీళ్లు అందించలేనటువంటి దుస్థితి అతను సాగుది. అలాంటి పరిస్థితిలో మనం వచ్చి మన గవర్నమెంట్ లో ఈ రోజు 60 లక్షలు ఖర్చు పెట్టి డ్రైనేజ్ అయితేవి 182 పైప్స్ ని, వాటర్ పైపులు, వాటర్ కుళాయిల్ని ప్రజలకి మనం అందించడం జరిగింది. ఆయన నిన్న పెద్దకల్లగుంటలో అవాకులు చెవాకులు పేల్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మా టైంలో అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పని నేను ఒకటి అడుగుతున్నాను స్వామిని, నిజంగా నీకు పేద ప్రజల మీద ప్రేమగా ఉంటే నువ్వు మన నియోజకవర్గంలో దాదాపు 10-15 లేఅవుట్లు కోర్టుకెళ్ళి నువ్వు ఆపేవు నీ కార్యకర్తల ద్వారా. సచివాలయాలు సగం చేసిన